పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 17:9 చూసినప్పుడు హృదయము అన్నిటికంటే మోసకరమైనదని వాక్యము మనకు బోధిస్తుంది. ఇది అన్నిటికంటే మోసకరమైనది, అంటే దీనికంటే మోసకరమైంది మరొకటి లేదు, అన్నిటికంటే మోసకరమైంది అన్నమాట హృదయం. కనుక ఈ హృదయాన్ని నువ్వు ఎంత భద్రంగా కాపాడుకోవాలి, దేవుని వాక్యంతో నింపుకోవాలి. అవసరమైనవి హృదయంలో నువ్వు పెట్టుకోవాలి, అనవసరమైనవి నీకు కీడు చేసేది, నిన్ను ముంచివేసేవి ఇవన్నీ కూడా హృదయం నుండి నువ్వు తొలగించుకోవాలి అని మనకు అర్థమవుతుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు, దాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడు ఉన్నాడు? అందుకే నీ హృదయము నాకిమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుని చేతులు పెడితేనే అది పదిలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. నీ హృదయంలో దేవుడు గాక మరి ఎవరు దాన్ని ఆక్రమించుకున్నా మరి అది నీ పతనానికే దారితీస్తుంది. కాబట్టి హృదయము చాలా పరిశుద్ధంగా నీవు పెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు హృదయం గురించి ఏమన్నాడు? మార్క్స్ వార్త 7:21-23 మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7:21-23 ప్రభు చెప్పిన మాట, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, హృదయంలో నుండి ఇవన్నీ కూడా బయలుదేరుతాం. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోవాలని వాక్యము మనకు బోధిస్తుంది. ఇది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అందుకే హృదయము మరి పరిశుద్ధత కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని పవిత్రపరచడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికే ఆయన మానవ రూపంగా పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి నీ పాపం నుండి నిన్ను తొలగించడానికి సిలువలో ఆయన వ్రేలాడినని నువ్వు మర్చిపోకూడదు. మరి హృదయాన్ని నువ్వు అదుపులో ఉంచుకుంటే అది ప్రాకారం లేని పట్టణంగా, పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకున్న లేని వాడు అంతేనంట. అంటే హృదయంలో నీకు ఉద్భవించే ఆశలు కోరికలన్నీ నెరవేరుస్తూ పోతే ఒక ప్రాకారం లేని పట్టణంలాగా నీవు అయిపోతావు. అంటే యు డు నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. మరి వాక్యంలో అలాగే సామెతలు 25:28 ఉంది, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. తిరిగి సామెతలు 16:32, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. మనసును స్వాధీనపరచుకోవాలి, మనసును పవిత్రంగా ఉంచుకోవాలి, మరి మనసులో ఉన్న మలినమంతా తొలగించుకోవాలి. ఈ మనసు అంటే హృదయం, రక్తం, యేసు రక్తం చేత కడగబడాలంటే దీనికి మార్గం ఎక్కడుంది? యేసే మార్గం. అందుకే యేసురావు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నా. యేసు తప్ప మార్గం లేదు. నీ సొంత శక్తితో నీ హృదయం పవిత్రంగా ఉంచుకోవాలంటే వీలు కాదు, అది నీ తరం కాదు. నువ్వు యేసు ప్రభువు నీ హృదయంలోకి చేర్చుకున్నప్పుడే హృదయంలోని మాలిన్యం అంతా కూడా తొలగిపోతుందని చెప్పడంలో ఏ సందేహము లేదు. హృదయాన్ని కఠినపరచుకోవద్దాడు. చాలామంది హృదయాన్ని కఠినపరచుకుంటారు, అంటే చేసిన తప్పే చేసి 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 మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఇక నీకు మనస్సాక్షిలో ఏమాత్రము మరి చలనము లేదు, చేస్తూనే ఉంటావు. చేసిన తప్పు మరీ మరీ చేయడం ద్వారా హృదయము కఠినమైపోతుంది. అందుకే హృదయము ఎప్పుడు కూడా నువ్వు కఠినపరచుకోకుండా ఉండాలి. నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించాలని వాక్యము బోధిస్తుంది. తర్వాత హృదయంలో నుండి తొలగించుకునేవి కొన్ని ఉన్నాయి. మరి నువ్వు ఏవేవైతే విసర్జించాలి, నీ హృదయంలో నుండి కొన్ని నెట్టివేయాలి, కొన్ని విసర్జించాలి. హృదయంలో కొన్ని దేవునికి అయిష్టమైన కార్యాలను మరి తొలగించుకోవాలనే అంశం మీద కొన్ని నిమిషాలు మనం ధ్యానించబోతున్నాం. సత్యవేద గ్రంథమును చదువుతున్న కొలది నీకు హృదయంలో ఏవి కావాలి, ఏవి పోవాలి అదే నీకు బయలుపరుస్తుంది. చేతులైతే దేవుని స్తుతిద్దాం. అందుకే దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వరే ఉంటాడు. దేవునికి స్తోత్రం.
బృందం లేకుంటే నీకు తెలియదు ఏం చేయాలో, ఏం ఉంచుకోవాలి, ఏవి పడేయాలి నీకు తెలియదు, ఏ విసర్జించాలి మరి ఏవి నువ్వు పొందుకోవాలి నీకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుందాం హృదయంలో నుండి తొలగించుకునే కార్య. మొదటిది కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:11 శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును మీరు విసర్జించాలి. శరీరము ఆత్మకు ఎప్పుడు ఒక పెద్ద ఫైటింగ్ ఉంది, శరీరము ఆత్మ ఎప్పుడు పోరాటంలో ఉంటుంది. శరీర కార్యాలు స్పష్టమైనవని గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవుని రాజ్యము ఎట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యము స్వతంత్రించుకోవాలంటే ఈ శరీర కార్యాలన్నీ కూడా నీవు విసర్జించాలని మరి వాక్యంలో నేర్చుకుంటున్నాం. 16:16 మీరు చూడండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇవి ఒకని దానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవేవి చేయని చేయించరు వాటిని చేయకుందరు. రెండు కూడా ఆపోజిట్ అన్నమాట. శరీరము ఆత్మ ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాసించి దేవుని సన్నిధిని కోరి దేవుని వాక్యం పఠిస్తూ ఉంటావో, దేవుని బిడ్డల సహవాసం కోరి మందిరానికి వస్తూ ఉంటావో, శరీర కార్యాల మీద విజయము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే తన పరిశుద్ధాత్మ శక్తిని విశ్వాసులకు దేవుడు వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ బలం చేతనే నువ్వు శరీర కార్యాలను అణిచి నీవు ఆత్మ కార్యాలు చేయడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. అందుకే కొలొస్సీ 2:11 శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును నీవు విసర్జించాలి. కొన్ని కార్యాలు ఏవేవి విసర్జించాలో ఈరోజు మీకు బోధిస్తున్నాను. హృదయము నుండి నువ్వు తొలగించుకోవాలి కొన్ని కార్యాలు ఈరోజు ధ్యానిస్తున్నావు. నేను భ్రష్టత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభు సిలువలో వ్రేలాడినాడని నువ్వు మర్చిపోకూడదు. నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. అది కేవలం రక్షణ మార్గంలోనే ఉంది. యేసు ప్రభువును రక్షకునిగాను స్వీకరించినప్పుడు పాత రోత నీచ స్వభావమును వదిలిపెడుతున్నావు, క్రొత్త నవీనమైన స్వభావాన్ని మరి నీవు ధరించుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలన్నీ కూడా నీవు మరి విసర్జిస్తున్నావని వాక్యము బోధిస్తుంది. 1 Peter 2:11 కూడా ఇదే మాట ఉంది, మనము పరదేశులము యాత్రికులం. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ అబోర్డ్. నువ్వు శరీరాన్ని శరీరాశలను పెంచుకోవడానికి నీకు మరి అది ప్రమాదకరమైపోతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఏ టెంపరీ అబోర్డ్. ఈ లోకంలో నీకు శాశ్వతమైనది ఏదీ లేదు. నువ్వు దేన్ని ప్రేమించినా అది గతించిపోతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు, ధమ్మము ఇవన్నీ కూడా గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 1 Peter 2:11 పేతురు భక్తుడు అంటున్నాడు, అయ్యో ఈ జీవితము శాశ్వతమైనది కాదు, మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు. మీరు యాత్రికులు, మీరు పరదేశులు. అంటే ఈ దేశం అనేది కాదు, మనకు ఒక నిత్య దేశము ఉన్నది. నిత్య జీవానికి వారసులుటకే మనం సిద్ధపడుతున్నాము. ఎందుకు ఈ సిలువ ధ్యానాలు? పాపాన్ని వ్యతిరేకించి పరిశుద్ధ మార్గంలో తిరిగి నిత్య జీవానికి వెళ్ళడానికి మన యత్నాలని. అందుకే యాత్రికులము పరదేశులమై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అనే వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశల వలన మరి సిలువ వేస్తారని గలతీ 5:24 ఉంది. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయగలరని వాక్యము బోధిస్తుంది. తర్వాత నువ్వు విసర్జించాల్సింది ఏంటి? మొదట శరీర కార్యాలను విసర్జించాలి. నిన్ను భ్రమపెట్టే శరీర ఇచ్ఛలు, నిన్ను ఆకర్షించే శరీర కార్యాలు, వీటన్నిటి మీద జయం పొందాలంటే కేవలం ప్రార్థన ద్వారానే ఇవి వీలవుతుంది. లేకుంటే సాతాను నిన్ను ముంచేస్తాడు. సాతాను నిన్ను భ్రమపెట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. నిన్ను పట్టి లాగి మరి నాశనంలోకి, నరకంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. 2,
మరి ఏది విసర్జించాలి? ఇక్కడ వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 3:8 కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి. విసర్జించుడి అనే పదం మీద మీరు ఏకాగ్రత ఉంచండి. విసర్జించాలన్నమాట, హృదయంలో నుండి తొలగించుకోవాలన్నమాట. కోపము అనున్నది, కోపం చాలామంది విశ్వాసులకు ఈ కోపం ఉన్నది. కోపము దేవుని బిడ్డలకు అవసరం లేదు. మంచి కార్యం కొరకు కొద్దిగా రోషం కలిగి ఉండాలి, కానీ ఎప్పుడు కోపిస్తూనే ఉంటే అది నీ ఆత్మ జీవితాన్ని చెడగొడుతుంది. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడుకే కాదు. కాబట్టి కోపం వదిలిపెట్టాలి. ఇంటి వారి మీద కోపం, బంధువుల మీద కోపం, కొంత భార్యలకు భర్తల మీద కోపం, భర్తలకు భార్య మీద కోపం, పిల్లల మీద కోపం, ఇవన్నీ కూడా మరి అది దీవెనకు కారణం కాదని విసర్జించాలంట. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. చాలామంది విశ్వాసులు ఆలయంకి వచ్చినప్పుడు భక్తులుగా ఉంటారు, కానీ ఇంటికి పోయినప్పుడు అంతా బూతులు. బూతులు అంటే నీకు పరిశుద్ధాత్మ ఎలాగిస్తాడు దేవుడు? కనుక బూతులు విసర్జించాలి. ఎవరో నిన్ను బూతులు తిట్టినారని చెప్పి నీవు తిరిగి బూతులు తిట్టొద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసున కలిగిన మనసు ఉండాలి. యేసు ప్రభు బాధింపబడిన నోరు తెరవలేదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. నువ్వేం తిట్టనవసరం లే, నీది కాదు. బగ తీర్చడం ఎవరి పని? దేవుని పని. యుద్ధం ఎవరిది? యెహోవా. కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. సమస్తము న్యాయంగా జరిగించే దేవునికి నిన్ను నువ్వు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. హల్లెలూయా. భూతులు మాట్లాడకూడదు. జాగ్రత్త, ఈ సిలువ ధ్యానంలో మనం సరిపోవాలి. అందుకే హృదయ పరీక్ష అనే శీర్షిక. అరగంట సేపు మీకు సిలువ సందేశం ముందు మరి దేవుని చిత్త ప్రకారం అందిస్తున్నాం. హృదయ పరీక్ష, యు టెస్టింగ్ యువర్ సెల్ఫ్, వేర్ డూ యూ స్టాండ్, నీ పరిస్థితి ఎలాగుంది, దేవుని మరి నీతిలో, నీతి మార్గంలో ఎలా నిలబడుతున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, నీ హృదయం యొక్క స్థితి ఎలాగుంది. బూతులు మాట్లాడుతున్నావా? వదిలిపెట్టు. కోపం ఉన్నదా? వదిలిపెట్టు. ఆగ్రహం ఉందా? వదిలిపెట్టు. వీటన్నిటిని జయించాలనుకున్న శక్తి దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది భూతులు మాట్లాడతారంటే చేతులు ఎత్తారా మీరు? 3 చూడండి, మీరు 2 Corinthians 4:2 అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాం. పౌలు భక్తుడు ఎంత బాగా రాస్తున్నాడు కొరింథీలో, అవమానకరమైన రహస్య కార్యాలను మేము విసర్జించి ఉన్నాం. పైకి అందరు భక్తుల్లానే కనబడతారు, కానీ లోపటి జీవితం దేవుడేరు. కాబట్టి మనం, దేవా మై లైఫ్ షుడ్ బి అన్ ఓపెన్ బుక్, తెరిచిన పుస్తకంలాగా నా జీవితం ఉండాలి, ఎవరైనా చదవడానికి వీలుకరంగా ఉండాలి. అవమానకరమైన రహస్య కార్యాలు నా యందు ఉన్నదేమో, నా హృదయంలో ఉన్నదేమో, నేను మనుషులకు మరుగు చేస్తున్నాను, కానీ అగ్ని జ్వాలల వంటి నీ నేత్రాలుగా ఏవి కూడా మరుగు కావు. కాబట్టి దేవా నన్ను క్షమించు. ఈ సెలవు ధ్యానాల్లో రహస్యంగా చేసే తప్పుల నుండి నన్ను విడిపించు. నీ కౌమానం తెచ్చే రహస్య కార్యములు నా హృదయంలో నుండి నీవు తొలగించు. విసర్జించాలంట వాటన్నిటిని. తిరిగి చూడండి 1 Timothy 4:7 ఏవి విసర్జించాలి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. కొందరికి ముచ్చట్లే ముచ్చట్లండి, అందుకే బాగుపడరు. నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవునితో నడవడం నేర్చుకోవాలి. హానోకు దేవునితో ఏం చేసినాడు? నడిచినాడు. చప్పట్లు కొట్టి దేవుని వస్తాడు. హానోకు దేవునితో నడిచినాడు, నోహు దేవునితో నడిచినాడు. వీరు భక్తులు దేవునితో మాట్లాడేదాడు. మనిషితో ఎంత మాట్లాడినా దానివల్ల ఏమి ఫలం? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మాటలు 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 కాదు. యూపీఎఫ్కి వచ్చే వారందరూ ప్రార్థన 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 ఉండాలి. దేవుని స్తోత్రం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఎందుకో ఈ పేరు పెట్టినారు ముసలమ్మ ముచ్చట్లు. 60 దాటిందంటే ముచ్చట్లే ముచ్చట్లు, ముసలమ్మ వాళ్ళు గునుగుతుంటారు కదా. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఈ మాట ఉంది, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు నీవు విముఖుడవై ఉండాలి, ఇటు వాటిని విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసు. 5 చూడండి, 2 Timothy 2:23 నేర్పు లేని మూడుల వితర్కములను జగడములను పుట్టించు అని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. ప్రతి విధమైన జగడానికి దూరంగా ఉండాలి విశ్వాసులు. సిలువ ధ్యానాల్లో దేవుడు మనల్ని మంచి పరిశుద్ధమైన జ్ఞానంతో నింపుతున్నాడు. ఉదయకాలం ప్రశస్తమైన
ఈ సమయాల్లో నువ్వు అందుకోవాలి వీటన్నిటిని. మరి నేర్పు లేని మూఢుల వితర్కములు అని వాక్యములు కొందరు ఊరికే వాదిస్తూ ఉంటారు, జగడగొండలు ఉంటారు, లేని కార్యాలు సృష్టించి అసమాధానం తెచ్చేవారు ఉంటారు. వారిని నీవు విసర్జించాలి. మరి అట్టి కార్యములను కూడా నీవు విసర్జించాలి. ఎక్కడైనా గొడవ ఉంటే దూరం ఉండాలి కదా. దారిన పోయే చెవులు కుక్క చెవులు పట్టుకుంటే ఆ కుక్క తప్పకుండా నేను ఏం చేస్తుంది, కరుస్తుంది. పని లేదు, పాట లేదు, దారిలో పోతున్నావు. నువ్వు పోయి ఏం చేస్తావు, ఒక కుక్కను చూసి కుక్క చెవు పట్టుకుంటే ఊరుకుంటుంది, అది తిరిగి నేను కరుస్తుంది. అందుకే అలాంటి కార్యాల జోలికి పోద్దాడు. కలహాలకు దూరంగా ఉండాలని, కలహమునకు దూరంగా ఉండటం నరులకు ఘనత. హల్లెలూయా చెప్పండి. ఇంట్లో కూడా ఏదైనా గొడవలు, ఇంట్లో సాతానుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విజృంభిస్తూ ఉంటాడు కదా, సంఘాల్లో తాండవిస్తూ ఉంటాడు, కుటుంబాల్లో విజృంభిస్తూ ఉంటాడు. నీ ఒకవేళ దేవునికి దగ్గరగా ఉన్న బిడ్డవైతే, హృదయంలో యేసుప్రభును కలిగిన వ్యక్తివైతే, వీటన్నిటి మీద నీకు జయము దేవుడు అనుగ్రహిస్తాడు. మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ జగడాల జోలికి పోకూడదు. అక్కడ కలహం ఉన్నదంటే దానికి దూరంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. నీ హృదయంలో ఈ కార్యాలన్నింటిని కూడా నీవు విసర్జించాలి అని వాక్యము బోధిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2:12 చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:12, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించుడి. ఈరోజు మనం హృదయ పరీక్ష అనే సీరియల్ నంబర్ 2 దీంట్లో నేర్చుకుంటున్నాం ఏంటంటే, హృదయ సంబంధమైన ఈ ఇహలోక సంబంధమైన దురాశలను నువ్వు ఏం చేయాలి, విసర్జించు. దురాశ దుఃఖమునకు చేటాట. దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటే ఎంత నెమ్మది ఉంటుందండి. దైవభక్తి, సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభం. హల్లెలూయా. అదే, ఆ సంతృప్తి లేకుండానే దురాశల్లో పడిపోతూ ఉంటారు. నీకున్న దాంతో నువ్వు తృప్తి పడి ఉండి సంతృప్తి కలిగి జీవిస్తే అంతకంటే మించిన ఆనందం ఎక్కడుంది. కానీ ఆశకు మరి హద్దు లేకుండా ఇతరుల సొమ్ములు ఆశించి, ఇతర వ్యక్తులను ఆశించి ఎన్నెన్ని కీడులో పడిపోతున్నారు. అందుకే దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందండి. అందుకే ప్రార్థన చేయాలి సిలువ ధ్యానాల దేవ, ఏదైనా దురాశ ఉంటే నా హృదయంలో నుండి అది తొలగించు. నాది కానిది నేను ఆశించడానికి నేను యోగ్యురాలను యోగ్యుడను కాను. ఓ సొమ్ము నాది కాదంటే నాకేం అధికారం ఉంది దాని మీద. నిన్న ఒక చిన్న బిడ్డ మరి తండ్రి నాతో చెప్తున్నాడు, అమ్మా యూపీఎఫ్కి వచ్చి మేము చాలా దీవింపబడుతున్నాము, నా చిన్న కుమారుడు 6 ఏండ్లు సండే స్కూల్కు క్రమంగా వస్తాడు. మరి ఒక తల్లితో కలిసి రోడ్డు మీద నడుస్తుంటే 500 రూపాయల నోటు కట్ట ఒక వృద్ధుని పాకెట్ నుండి పడిపోయిందాడు. మరి ఈ చిన్న బాబు చూసినాడు, చూసి పరిగెత్తుకొని పోయి ఆ ముసలతనం మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు, అది జోబు నుండి పడిపోయింది. వీడు తల్లికి కూడా చెప్పకుండా పరిగెత్తుకొని పోయి ఆ నోట్ బండలు తీసుకొని ఉరుక్కిపోయి తల్లికి కాదు ఇవ్వడం, వెంటనే పోయి ఆ వృద్ధునికి అప్పగించినాడు అండి. అయితే తల్లి అడిగిందంట, అసలు నీకు ఎవరు నేర్పించినారు ఇలా చేయాలంటే, నేను యూపీఎఫ్ సండే స్కూల్లో నేర్చుకున్నాను, స్తోత్రం, నేను యూపీఎఫ్ సండే స్కూల్లో నేర్చుకున్నాను, మనది కాంది మనము ముట్టొద్దని నేర్చుకున్నాను. నాకైతే ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఇదే మత్తయ్య పాస్టర్ గారు, పాస్టమ్మ గారు మాకు నేర్పించినారు, నీది గాంధీ నువ్వు ముట్టుకోవద్దు, నీకు ఏం అధికారం లేదు దాని మీద అని. చాలా ఎంత యోగ్యమైన ప్రవర్తన. పరిశుద్ధ గ్రంథం కూడా ఇదే సెలవిస్తుంది, ఇహలోక సంబంధమైన దురాశలను నీవు విసర్జించాలి అని తీతు 2:12 చూస్తున్నాం. చివరిగా 7వ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13:12 అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకున్నాం. అంధకార క్రియలను విసర్జించాలి. పాపం చేసేవారికి చీకటి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎందుకంటే చీకటిలోనే పాపము చేయడానికి మరికి వారి వీలు ఉంటుంది. వారు వెలుగును ద్వేషిస్తారండి. యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు, కానీ యేసుక్రీస్తుని అందరూ ద్వేషించినారు పాపులు, ఎందుకంటే వెలుగుమయమైన ప్రభువును వారు తిరస్కరించినారు. పాపమును ఎప్పుడు కూడా వెలుగు ఖండిస్తుంది, కాబట్టి పాపులు ఎప్పుడు చీకటిని ప్రేమిస్తారు. ఇక్కడ విశ్వాసులకు ఆదేశం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 13:12 అంధకార క్రియలను నువ్వేం చేయాలి, విసర్జించు. వెలుగునే ప్రేమించాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను నువ్వు ధరించుకోవాలి. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు దేవుడు నీకు ఇచ్చినాడు.
ప్రార్థన, ఉపవాసము, సిలువ ధ్యానము, మరి యథార్థమైన ప్రవర్తన, సత్యము, ఇవన్నీ కూడా సాతాను మీద దాడి చేయడానికి ఉన్న తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇవి ధరించుకోవాలి. అంధకార సంబంధమైన క్రియలను నీవేం చేయాలి? విసర్జించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. 7 కార్యాలు మీకు హృదయంలో నుండి తొలగించుకోవాల్సిన కార్యాలు నేను చెప్పిన. విసర్జించవలసినది మొదటిది శరీరేచ్ఛలనుతో కూడిన స్వభావమును నీవు విసర్జించాలి. ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను నీవు విసర్జించాలి. రెండవది కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట మీ నోట భూతులు, వీటన్నిటిని నువ్వు విసర్జించాలి. మూడవది అవమానకరమైన రహస్య కార్యములను నీవు విసర్జించాలి. నాలుగవది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను నీవు విసర్జించాలి. ఐదవది నేర్పు లేని మూఢుల వితర్కములు, జగడములను నీవేం చేయాలి? విసర్జించాలి. ఆరవది ఇహలోక సంబంధమైన దురాశలను నీవు విసర్జించాలి. ఏడవది అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. చెప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థించండి. దేవ, విసర్జించాల్సిన కార్యాలన్నీ కూడా మా హృదయంలో నుండి తొలగించి మా కట్టి శక్తి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామము స్తోత్రం. పసరు, గొంగళి, చీడ పురుగులు తినివేసిన పంటను మాకు తిరిగి అనుగ్రహిస్తానని సెలవిచ్చినావు. పాపం ఎప్పుడు కూడా నాశనమే చేస్తుంది, కానీ అది ఎవరిని ఉద్ధరించదు. పాపము వలన వచ్చు జీతము మరణమై ఉంది, కీడై ఉన్నది, నాశనమై ఉంది, శాపమై ఉన్నది, నరకమై ఉంది. కాబట్టి వాటన్నింటిని మా హృదయంలో నుండి తొలగించుకోవడానికి మా కృప దయచేయండి. మా హృదయం రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుందని వాగ్దానము మాకు నెరవేర్చండి. ఈ సిలువ ధ్యాన దినాల్లో హృదయ పరీక్ష అనే శీర్షికలో మాకు మాటలు, నీ మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వాడిని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని వాక్యం బోధిస్తుంది. దావీదు భక్తుడు ఇలాగ ప్రార్థిస్తున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయమని, ఒక శుద్ధ హృదయము మాకు అందరికీ మీరు దయచేయమని. ఆ హృదయంలో మీరే రాజుగా తండ్రి మీరు ఏలుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తాకి చక్కని మార్గంలో నిటారుగా నిలబడి నాయన చక్కని పయనము ఆత్మీయ జీవితంలో మీరు దయచే నిత్య జీవానికి వారసులుగా మమ్మను నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. కాబట్టి తండ్రి నీ వాక్యమే మా పాదానికి దీపము, అది మా త్రోవకు వెలుగై ఉన్నది. మమ్మను ప్రభువ నరకానికి కాదు, మరి పరలోకంలో మేము నీతో కూడా ఉండడానికి మమ్మను ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి అట్టి మార్గంలో పయనించడానికి మాకు సహాయం దయచే, మా హృదయాలు తాకుమని, శుద్ధి చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్, 5-20. ఫోన్ నంబర్ 0402762 4030.